దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక ప్రభునంద ప్రియులరా దేవుని మహాకృపను బట్టి దేవుడు మళ్ళీ ఎంతవరకు ప్రేమించి ఆయన మన ఎడల చూపిన కృపా మహాదేశ్వర్యంకై దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మహిమగల తండ్రి పరిశుద్ధుడా ఘనమైన ఆచర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు మా ఆదరణ మా బలము నీవే మాతో ఎల్లప్పుడూ ఉండే మానియలు ప్రభు మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను స్థుతిస్తున్నాం తండ్రి సమయంలో ప్రకటించబడుతున్న ఈ వర్తమానం ప్రతి వారి హృదయాల్లో తండ్రి వారు గ్రహించుకొని ఫలించి అభివృద్ధి చెంది నూరంతలుగా ఫలించే వారిగా చేయమని ఈ మాటల చేత ఒక్కొక్కరిని ఆదరించమని వెలిగించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఐదవ వచనం చదువుకుందాం అప్పుడు సింహాసనాశనుడయి ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయిమని ఆయన నాతో చెప్పుచున్నాడు సింహాసనాశనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పను సింహాసనాశనుడై ఉన్నవాడు అంటే మనం బైబిల్లో పాత వంద నుండి ఇప్పటివరకు చదువుకుంటున్న మాటల్లో సింహాసనాశనుడయి ఉన్నవాడు దేవుడు తండ్రి అని చెప్పబడుతుంది సర్వాధికారి సర్వము సృష్టించినవాడు ప్రభువు సృష్టికర్త ఆయన ఏమని చెప్తున్నాడు ఇది ప్రకటన గ్రంథం మరి చివరి అధ్యాయంలోకి వచ్చేసాం మరి దాదాపుగా చెప్పాలంటే మానవుని పట్ల దేవునికున్న సంకల్పం అంతటిని ఫుల్ఫిల్ చేసి పూర్తి అయ్యేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం చివరిగా ఈ ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమని చెప్పబడిందంటే అంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పారు అంటే అన్నీ ఏం చేయబడుతున్నాయి అంటే నూతనంగా చేయబడుతున్నాయి నూతనమైనవిగా చేయబడుతున్నాయి అంటే ఇంతకుముందున్న లాగా కాకుండా ప్రతిదీ నూతనపరచబడుతున్నాయి కొత్తగా చేయబడుతున్నాయి ఈ మాటలు నమ్మకమైనవంట ఈ మాటలు నమ్మకము నిజం కనుక వీటిని రాయమని చెప్తున్నారు సమస్తము నూతనమవుతున్నవి అనగానే మనం ఏమనుకుంటున్నామంటే కొత్త వస్తువులు కొనుక్కుంటే నాకేదో కొత్తగా జరిగింది అనుకుంటున్నాం అది కాదు అసలు కొత్త ఇల్లు కొనుక్కుంటే నాకేదో కొత్త ఇల్లు వచ్చింది అనుకుంటున్నాం కానీ వాస్తవంగా నూతనమైనవిగా చేయటం అంటే అర్థం ఏంటో కొన్ని మాటలు బైబుల్లోంచి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఏమేమి నూతనం అవ్వాలి దేవుడు దేనిని నూతన పరుస్తాడు అసలు మన మనలో దేవుడు నూతన పరిచేవేంటి కొత్త బట్టలు మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటాం కొత్తిల్లు మనకు నచ్చినట్టుగా కట్టుకుంటాం కానీ దేవుడు నూతనంగా చేసేది ఏంటి మనం కొత్తగా కట్టుకొని దేవుడు ఇల్లు ఇచ్చాడంటాం మంచిదే దేవునికి స్తోత్రం దేవుడు సహాయం చేయకపోతే ఇల్లు కట్టుకోలేము కానీ దేవుడు దేవుడు చేశాడా మనం మనం కట్టుకున్నామా అని ఆలోచిస్తే కష్టపడి కట్టుకుందాం మనమే సరే దేవుడు ఇచ్చాడు అంతే కానీ దేవుడు చేశాడంటే ఇక్కడ సమస్తము నూతనమైనవిగా చేస్తున్నానని చెప్తున్నాడు నూతనంగా చేస్తున్నాను ఏం చేస్తాడు దేవుడు నూతనంగా అంటే చూద్దాం ఇప్పుడు ఏమేమి అసలు క్రైస్తవుడి జీవితంలో కానీ మానవుడి జీవితంలో నూతనంగా అవ్వాల్సినవి ఏంటి ఏమి నూతనపరచబడితే మానవుడు ఆ రోజున పరలోకంలో దేవుడు అన్నీ నూతన పరిచాను అని చెప్పడానికి ఆ మాట ఫుల్ఫిల్ అవుతుందో ఈరోజు చూద్దాం మొట్టమొదటిగా యోహాన్ సువార్త మూడో మూడో వచనం చూద్దాం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పిల్లరా గమనించినట్లయితే పరలోకి వెళ్ళాలనుకుంటున్నాం మనం అందరం పరలోకంలో అన్ని నూతనమైనవిగా ఉంటాయి అయితే ఆ పరలోకానికి అసలు చూడాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా ముందు కొత్తగా మారాల్సింది నూతనం చేయబడాల్సింది కొత్త అవ్వాల్సింది ఏంటంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యం చూడడు పరలోక రాజ్యం చూడడు దేవుని రాజ్యం చూడడు అని ప్రభువారు పదే పదే స్పష్టంగా అక్కడ నికోదయం భక్తులతో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం మరి ఆయనకు ఒక డౌట్ వచ్చింది ముసలివాడైన మనుషుడు ఎలాగో మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించగలడు అని ప్రశ్నించినప్పుడు దానికి ఆయన జవాబు చెప్పారు శరీర మూలంగా జన్మించింది శరీరము ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయున్నది ఉన్నది అంటే శరీర రీతిగా జన్మించిన మనము ఇప్పుడు ఆత్మ మూలముగా ఒక క్రొత్త జన్మ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం దాన్ని బాప్తివం ద్వారా పరిపూర్ణం చేయటం మనం రోమాపత్రిక ఆరో అధ్యాయంలో మనం చూస్తాం క్రీస్తులోనికి బాప్తివం పొందిన మీరు అందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారు అని చెప్పబడుతుంది అక్కడ అంటే మనం క్రొత్త జన్మ అనుభవం పొందాలి ఫస్ట్ మానవ జన్మ ఎత్తాం మనిషిగా పుట్టాం కానీ ఈ మనిషిగానే ఉంటే పరలోకం చూడవు ఈ మనిషిలాగైనా బ్రతికితే ఈ లోకస్తులాగే అందరిలాగైనా బ్రతికేసి చనిపోతే పరలోకం చూడం అయితే బ్రతికుండగానే ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి మనం చేయవలసింది ఏంటంటే క్రొత్త జన్మ శరీర మూలంగా జన్మించాం అది శరీరం మరి ఆత్మ మూలమైన జన్మ నీకుందా ఆత్మ మూలంగా నూతనంగా క్రీస్తులో సృష్టించబడ్డావా నూతన మనిషిగా నువ్వు మారగలిగావా నూతనం అవ్వాల్సిన ఏంటి అసలు మన జన్మ మారాలి జన్మ మారాలంటే మళ్ళీ ఏదో పునర్జన్మ ఉంది కుక్కగానో ఇంకో రకంగానో పుడతారనేది అది తప్పు సిద్ధాంతం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది వాస్తవం ఈ జన్మలోనే మనమే ఒక క్రొత్త జన్మెత్తాలి అది ఎలా సాధ్యం అంటే ఏసు సాధ్యం వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు క్రొత్త జన్మనిస్తారు ఈ జీవించినటువంటి శరీర జీవితం శరీర ప్రకారమైంది కానీ ఇక నుంచి జీవించాల్సిన కొత్త జీవితం ఏంటంటే అది ఆత్మానుసారమైన జీవితంగా ఒకడు క్రొత్తగా జన్మించాలి మరి కొత్త జన్మానుభవం నీకుందా కొత్త జన్మానుభవం లేకుండా పరలోకి వెళ్తాననుకోవటం అపోహ అవుతుందేమో కొత్త ఒకడు కొత్తగా జన్మించకుండా నేను దేవుని రాజ్యానికి వెళ్తాననుకోవటం అది నమ్మశక్యంగా విషయం కనుక ప్రియులరా సమస్తము నూతనం అవుతున్నాయి అంటే మొట్టమొదటిగా మన జన్మ మారాలి జన్మ మారాలంటే మళ్ళీ చచ్చిపోయి పొడతాం అనేది ఉండదే మట్టి సచిపోతే నా జీవితం అంతర్త అయిపోయింది అంతరం అయిపోయింది మరి మనం పరలోకరాజ్యం వెళ్ళాలి అంటే ఈ జీవితంలోనే యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తి పొంది పరిశుద్ధార్త్మను పొంది వాక్యానుసారమైన జీవితం కలిగిన క్రొత్త జన్మానుభవం కలిగి ఉండాలి స్తోత్రం అంటే అంటే కొత్తగా ఆడటం అంటే మొట్టమొదటిది నీ జన్మ మారాలి జన్మ మారాలని మళ్ళీ చచ్చిపోయూడతాం అనేది కాదు ఆ కాన్సెప్ట్ తీసేసుకోండి ఈ బ్రతికుండగానే కొత్త జన్మ అనుభవం పొందాలి అది బాప్తిష్టవం ద్వారా ఏదో నేలలో మూడు సార్లు ముంచేయటం వల్ల అంత తండ్రి కుమార పరిశుద్ధాత్మ మునగానే బాప్తిష్టవం అనుకో అది కాదు అది గుర్తు అంతే కానీ దానికి ముందు నీలో ఒక జన్మ మా ఒక మనిషి నీ మనిషి వ్యక్తిత్వమే మారిపోవాలి నీ జీవితం మారి ఏమేమి మారాలో ఏమేమి నూతనం అవ్వాలో చెప్తాం మొట్టమొదటిది జన్మ రెండవది చూస్తే కొరిందులు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో పదిహేడవ వచనం చదువుదాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయిను కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల పుడుతున్నావు చర్చికి వెళుతున్నాం తీసుకున్నాం బాగానే ఉన్నాం కానీ ఇప్పుడు నువ్వు చూస్తే ఒక మనిషిని ప్రశ్నిస్తే ఇప్పుడు క్రీస్తులో నువ్వు సరిగా ఉన్నావా అంటే అటు లోకంలోనూ కొంత ఇటు దేవుళ్ళలో కొంత లేకపోతే అటు పాపం చేస్తూ సగం ఇటు దేవుని కోసం సగం అటు లోకంలోకి వెళ్ళలేక ఇటు వెళ్ళి వెళ్ళ బాప్తి కానీ ఎట్ట చర్చికి వెళ్దామని వెళ్తూ నామకార్థంగా బ్రతకటం కాదు క్రీస్తులో ఉండాలి అంటే లోకంతో జ సంబంధం లేకుండా లోకంలో జీవిస్తున్నా లోకస్తుల్లాగా కాకుండా ప్రభు బిడ్డల్లాగా బ్రతకటం ఎంతమంది ఈ అనుభవం కలిగి ఉన్నారు ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి అంటే జన్మే కాదు నేను చూసిన వాళ్ళు ఇతను ఒక కొత్త సృష్టిగా మారిపోయాడు అన్నట్టు ఉండాలి ఎవడైనా నందున ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో సమస్తము కొత్తవైనవి అక్కడికి వెళ్ళా కొత్త అవడం కాదు ఇక్కడి నుంచే ఈ మార్పులు నిలువ తీసుకొచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒక కొత్త రూపంతో దేవుడు కొత్త మనిషిగా ఆ పరలోకానికి చెందినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను అక్కడ రూపిస్తాడు కాబట్టి ముందు మన జన్మ మారాలి రెండవది మనం ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల బాప్తిసం పొందటం వరకే చాలామంది బాగా నడుస్తున్నారు కానీ ఆ తర్వాత జీవితం క్రీస్తులో ఉండాలి ఆది కాండం పదిహేడో అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి వస్తాడు దేవుడు ఒక రోజున వచ్చి అంటాడు అబ్రహామా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు అంటే ఉండాలి నువ్వు ఇప్పటివరకు వరకు మంచి భత్య చేశాడు పదహారు అధ్యాయుల వరకు చూస్తే ఆయన పన్నెండో అధ్యాయం చూస్తే ఆయన నడక చాలా వరకు మార్పులు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎలా ఉండాలంటే అప్పుడు ఆయన పేరు మార్చేశాడు అబ్రాహాముని కాస్త అబ్రహాముగా శారయ్యని కాస్త సారాగా మార్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమిస్తున్నానని దేవుడు చేశాడు మరి దేవుడు మనకు ఒక కొత్త జీవితం ఇస్తుంటే మనము దానికి తగినట్లుగా నిందారహితంగా నా సన్నిధిలో నడుస్తూ అంటే దేవుని కడుగు జాడల్లో నడుస్తూ ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల ఇదే విషయం వ్యవహాన్ స్వార్థ పదిహేను అధ్యాయంలో ప్రభువారు చెప్తారు నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అని ఎవడైనా తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే తనంతట తాను ఎలా ఫలించదో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పే మాటను ఇక్కడ మనం వర్తింపజేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉన్నారా బాప్తిసం పొంది కొత్త జన్మ పొందటమే కాదు ఆ జన్ ఆ జీవితానికి తగినట్లుగా ఆ దేవుని బిళ్ళకు తగినట్లుగా పరిశుద్ధ జీవితం ప్రార్థనా జీవితం ప్రభులో ఎలా నడుచుకోవాలి ప్రభుతో సహవాసం అనుదినము మొదటి వ్యవహార పత్రిక ఒకటి ఏళ్ళలో చెప్పినట్లుగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుస్తూ ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతిపాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటూ వచ్చేస్తుంది అంటే మనం ఇంకా నూతన సృష్టిగా మారిపోవాలన్నమాట పాతవి గతించిపోయినాయి ఇదిగో సమస్తము నూతనమైన మట్టుగా మన ఒక నూతన సృష్టిగా మారాలి కొత్త జన్మ రెండవది నూతన సృష్టిగా మారటమే పరలోకానికి వెళ్ళటంలో వెళ్ళటానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్హతల్లో ప్రారంభం దేవునికి స్తోత్రం గాక కానీ కొంతమంది బాప్తిసం పొందినంతవరకు బాగుంటున్నారు కానీ తర్వాత క్రీస్తులో తప్పిపోతున్నారు అదేమంటే లోకం పాపం మనుషులు కదండి అదండి ఇదండి అని చెప్తే ఎలా నేను పరలోకం తీసుకెళ్దా ఆ స్థితి మరలా రండి ఒకవేళ అలా ఎవరైనా జారిపోయి ఉంటే మరలా పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి దావి యాభై ఒకటి కీర్తుల పశ్చాత్తాపడినట్లు మనం కూడా మన జీవితాలు మార్చుకొని సరే మనుషులమే సహజమే పొరపాటునో గ్రహచాటో ఏదో ఒకటి పొరపాటులు జరిగినాయి దానిలోనే కొనసాగొద్దు మరలా వచ్చేయండి క్రీస్తులోకి మరలా తిరిగి ప్రభువులోనికి వచ్చి మీ జీవితాలను కట్టుకోండి నూతన సృష్టిగా మారండి ఇక మూడవ చూస్తే యహేజ్కేల్ గ్రంథం మనందరికీ సుపరిచితమైనటువంటి యహేజ్కేల్ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన ఉన్నటువంటి ఒక మాట మీకు చదువు చదివినిపించాలనుకుంటున్నాను మనందరికీ సుపరిచితం అన్నమాట తెలిసే ఉంటే చాలామంది ఎన్నోసార్లు వినే ఉంటాం కానీ మరి ఎంతవరకు పాటిస్తున్నాం అనేది ప్రశ్నార్థకం ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినాం నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మను మీయందుంచి నా కట్టడలు అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మేము చేసేదను ప్రిలరా గమనించినట్లయితే పూర్వకాలంలోనే ప్రవక్తలతో దేవుడు చెప్పిన మాట ఏమనంటే నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలగజేస్తాను రాతి మీలో మీలోన్నిటి తీసివేసి మాంసపు గుండెను కలగజేస్తాను ఎందుకు నూతన హృదయం ఎందుకు ఇస్తున్నారు దేవుడు నూతన స్వభావం ఎందుకు రాతి గుండె తీసి కఠిన రాతి గుండె అంటే అర్థం తెలుసు కదా కఠినమైపోయిన మనసులో కొన్నిసార్లు చాలా విషయాలు కఠిన పైపోతున్నారు చాలామంది కఠినపరుచుకుంటున్నారు ఇక ఇంతే ఈ జీవితం అనుకుంటున్నారు వద్దు మెత్తన చేసుకోండి పశ్చాత్తా పడండి కన్నీరు గార్చండి నూతనమైన హృదయం ఇస్తే ఎందుకు ఇస్తున్నాడో తర్వాత వచ్చిన చూస్తే నా ఆత్మను మీ ఎందుంచి నా కట్టడలు అనుసరించి వారిగా నా విధులను గైకొనేవారుగా చేస్తాను నూతన సృష్టిగా మారటం ప్రభువులో జీవించటం అంటే అర్థం ఇక్కడ ఉంది మన హృదయం మారాలి మనం ప్రభువులో ఉన్నామంటే పై కనబడే మనిషి ఒక రకంగా ఉంటాడు లోపల స్వభావం ఒకలాగా ఉంటుంది ఇక్కడ ఏమైనా ఉంది నూతన హృదయం కావాలి నూతన స్వభావం కూడా మార అంటే నీ స్వభావం కూడా మార ఎలాంటి స్వభావం వచ్చేయాలంటే మనలోనికి దేవుని కట్టడి ఏదైతే ఉందో దాన్ని అనుసరించేటట్లు దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొనేటట్లుగా మనల్ని మనం నూతన పరుచుకోవాలి కానీ వాళ్ళు చాలామంది నూతన జన్మ పొందామనుకుంటున్నారు కానీ దేవుని కట్టడలు అనుసరించట్ల మనుషులు నియమించిన పద్ధతుల్ని ఇంకా అనుసరిస్తూ మేము దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకుంటున్నారు కృపావరాలు వేరు దేవుడు వరం ఇచ్చాడంటే తీసుకోడు మంచిదే కానీ ఆ వరం నీలో ఉన్నంత ఉన్నంత వరకు నీకు ఉపయోగమే దేవుని కృపే కానీ నీ స్వభావం సరిగా లేకపోతే నేను పరలోకం తీసుకెళ్ళదు నీ హృదయం సరిగా లేకపోతే పరలోకం వెళ్ళరు పరలోకం వెళ్ళాక అక్కడ నూతన సృష్టిగా నూతన స్థితిలోనికి రాలేం అందుకే ముందు హృదయం నూతన హృదయం నాకు ఇవ్వయి అని ఇప్పుడు అడిగారా మన హృదయం యొక్క తలంపులు నెరవేర్చుకోవడానికే మన స్వభావానికి ఏదైనా కష్టం కలిగితే ఈ వాక్యం నాకు నచ్చలేదు ఈ గారు నాకు నచ్చలేదు ఇగో ఈ సహోదరుడితో నేను మాట్లాడడానికి జీవితం అంతా స్వభావం మారాలండి వాళ్ళని మార్చితే ఎంతమంది ఎంతమంది నుంచి మారుస్తాం అట్లా ఒక పాస్టర్ మారుతావు ఇంకో పాస్టర్ మారుతావు మారాల్సింది నువ్వా పాస్టరా మారాల్సింది నువ్వా వాక్యమా వేల సంవత్సరాలుగా చదవబడుతున్న వాక్యం మార్చే శక్తి కానీ ధైర్యం కాని ఎవరికి లేదు ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు కానీ మారాల్సింది మనమే ఏం మారాలంటే మన స్వభావం మార్చుకోవాలి దేవునికి విరుద్ధంగా మారే నీ ఆలోచించే నీ తలంపులు నీ హృదయం యొక్క ఉద్దేశాలు మార్చుకొని దేవుని కట్టడి ఏదైతే ఉందో దాన్ని అనుసరించేటట్లు దేవుని న్యాయ విధులు ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించేటట్టుగా మనం మనం మన హృదయాలను సిద్ధపరచుకోవటమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మరో ప్రధానమైన విషయం నా ఆత్మను ఎందుంచాను ఎందు ఉంచాను ఎందుకు ఉంచాను నా కట్టడలు అనుసరించేవారుగా చేయడానికి అంతేగాని మనకేదో కావాల్సిన పని అయ్యేటట్టుగా ఆత్మలో నలిగిపోతూ తెగ ప్రార్థన చేసేసి నాకు అది చేసే ఇది చేసే అని నీ నువ్వు అనుకున్నది సాధించుకోవడానికి కాదు దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చింది వా దేవుని యొక్క కట్టడలు అనుసరించేవారుగా చేసి పరలోకానికి అర్హులుగా చేసి పరలోకపు అనుభవాలు భూమి మీద మన ద్వారా జరిగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేకులకు దీవునికరమైన బిడ్డలుగా నీవు ఉండాలి నీ జీవితం ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ క్రియల ద్వారా అనేకులు ఆశీర్వాదం పొందాలి అబ్రహాములు ఎందుకు అలా మార్చాడంటే ఆయన స్వభావం మారిపోయింది ఆయన జీవితం మారిపోయింది ఊరు మారిపోయింది తీరు మారిపోయింది చివరికి పేరు కూడా మార్చేశాడు ఇవాళ కొంతమంది పేర్లు కూడా మార్చుకోవట్లా అది వాళ్ళ ఇష్టం అనుకోండి ఇష్టం కాదు అది పేరు లీగల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నా సరే మంచిదే ఉంచుకో పేరు ఉంచుకుంటూ ఉంచుకో కానీ దేవుడిచ్చి ఒక కొత్త పేరు ఉందిగా పైల్లోనే ఉంది కొత్త పేరు ఇస్తాను నీ కానీ అబ్రహామే పేరు మార్చుకోగలిగినప్పుడు మనం ఎంత అండి ఆ అబ్రహాముకు వారసులు అవ్వాలంటే మన స్వభావం మన హృదయం మన ఆలోచనలు అన్నీ కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించే విధంగా మనల్ని మనం నూతన పరుచుకోవాలి దేవుని మాట అంటే ఒకప్పుడు వ్యతిరేకించిన నీ హృదయం దేవుని బిడ్డలకు దూరంగా జరిగిన నీ స్వభావం ఈరోజు నందరినీ ప్రేమించే హృదయంగా దేవుడు చెప్పిన రెండే రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తూ నేను నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించటం ఆజ్ఞలు అనుసరించేటట్లుగా నీ స్వభావం మారిందా మరి ఇలా నీ స్వభావం మారకుండా నీ హృదయం మారకుండా పరలోకి వెళ్తానని అసలు అట్లా అనుకుంటున్నావు వెళ్ళాకదా ఆయన నూతనం చేస్తున్నాడు వెళ్ళాలంటే ఇగో ఇవన్నీ ఉండాలి వెళ్ళటానికి ముందు నీ హృదయం మారాలి నీ స్వభావం మారాలి కట్టడం అనుసరించాలి వాక్యవాడు చెప్తే నువ్వు చేస్తే అట్లా అందుకే ప్రియులరా నేను ప్రేమతోనే చెప్తున్నాను ఖచ్చితంగా కఠినంగా ఉంటే కఠినంగా ఉండొచ్చు కొంచెం కష్టమైనా సరే కొన్ని జీవితం కొన్ని మార్చుకోవాలి కొన్ని గట్టి దెబ్బలు తగిలితేనే కొన్ని చోట్ల బెత్తన అడుగుద్ది కాబట్టి ఒకవేళ ఇది కఠినంగా అనిపించినా ఇది ఒక గట్టి దెబ్బగా తీసుకొని మీ హృదయం మార్చుకొని ఇకనైనా దేవుని కట్టడం అనుసరించండి దేవుడు తన ఆత్మనిచ్చింది ఎందుకంటే నాకు ఆవారం ఉంది ఈ వరం ఉందని విరవేయటానికి కాదు ఆయన ఆజ్ఞలు అనుసరించేటట్లుగా పరిశుద్ధార్థుడు మనకు సహాయపడతాడు ఆయన ఆ చిత్తం ఏంటో మనకు తెలియపరుస్తాడు అది తెలుసుకోకుండా ఈరోజున చాలామంది వారి యొక్క స్వభావాన్ని అనుసరించారు అని ఉండదు కొన్ని చోట్ల రోమపత్రిక మొదటి అయితే వారి టోటల్గా ప్రకృతి స్వభావం ప్రకృతిని అనుసరిస్తున్నారు భూసంబంధమైన మనసు అంటాడు ఒక చోట పౌలు గారు కాబట్టి ఇట్లాంటి స్వభావాలన్నీ మారాలి తర్వాత మొదటి కొరిది పత్రికలో ఐదో అధ్యాయం ఏడో వచ్చి చూద్దాం కొరిది రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం ఐదో అధ్యాయంలో వచనం చూస్తే మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఉటకాయి ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి అంతేగాక క్రీస్తు అను మన పస్కా పసు వధిపబడిన గనుక పాతదైన పులిసిన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ ఆచరింతము దేవునికి స్తోత్రం కలగను గాక మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారేయండి అంటున్నాడు ఇక్కడ అంటే మనం ఎలా మారాలి ఇప్పుడు పులిపిండి లేని పులిసిన పిండి లేని కొత్త ముద్దగా మారాలి మనం ఒకవేళ పుట్టి యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేసినాయి ఇంకా పాత స్వభావంలో ఉంటే ఎట్లా మనం పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్నటువంటి ఆ పులుపుదనం పోవాలి ఆ పాత స్వభావం పుట్టినప్పుడు కొన్ని బుద్ధులు వస్తాయి కొన్ని లక్షణాలు వస్తాయి భూమి మీద పుట్టాం కదా అయితే దాంతోనే నువ్వు కొనసాగితే పరలోకం చేరడం కష్టం ఇక్కడ ఏమని చెప్పబడింది కొత్త ముద్ద అవ్వాలి దుర్మార్గత దుష్టత్వం అనే ఆ పులిసిన పిండి తీసిపారేయండి కొత్త ముద్ద అవ్వటం కోసం నిష్కాపట్యము సత్యము అనే పులియని రొట్టెలతో పండ నిష్కాపటంగా మారాలి అంటే ఒకప్పుడు కపటం ఉంది మనలో కపటం తీసేసుకోవాలి దుష్ట స్వభావం ఉంది మనలో దుష్టబుద్ధులు ఉన్నాయి లేవంటారా పైకి ఎంత బాగుంటారో లోపల వాళ్ళ మనసులో కలిగే ఆలోచనలు చాలా దుష్ట తలంపులండి కొన్ని కొన్ని బయటకు వచ్చి చూస్తుంటే మనకు అర్థమైంది వీళ్ళు ఎట్లాంటి మనుషులా ఇలా కూడా చేస్తారా మనుషులు అన్నట్టుగా ఉంటున్నారు అంటే కనబడి కొంత కొంతమంది అంటే ఎక్కువ మంది అలాగే ఉన్నారు కనబడకుండా లోపల లోపల ఎంతమంది ఉన్నారో ముందు ఆ లోపల ఉన్నటువంటి అదంతా తీసేసుకొని నిష్కపటమైన భక్తి చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి కొత్త ముద్దగా మారాలి నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావా పులేని రొట్టెలతో పండగ ఆచరింతం మనందరికీ తెలుసు పస్కా ఆ రోజున ఇస్రాయల్ విమోచన గుర్తుగా ఉంది ఈ రోజున మనమందరం ప్రభువారు తాను అప్పగించబడబోయే రాత్రి తన శిష్యులందరికీ రొట్టెను విరిచి ఇది తీసుకొని తినండి నా శరీరం అని చెప్పారు ద్రాక్షరసం ఇచ్చి ఇది నా రక్తము ఇదిగో మీరు అందరూ తాగండి ఇది కొత్త నిబంధన అని చెప్పారు చెప్తూ ఒక్కొక్క మంచి మాట చెప్పారు ఏమనంటే మరలా తండ్రి రాజ్యంలో మీతో కూడా కలిసి భుజించే వరకు ఆ ద్రాక్షరసం నేను ముట్టను అని చెప్పారు అంటే రేపు పరలోకం వెళ్ళేవాళ్ళు ఎవరంటే ఆ రోజు ప్రయాణం అయ్యేటప్పుడు పులిసినది ఏది లేకుండా ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగానే మూట కట్టుకొని బయలుదేరిపోవాలి రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేసారు పులియని రొట్టెల పండగ అన్నారు దాన్ని పస్కా పులియని రొట్టెలతో ఆచరించాలి మరి రేపు పరలోకం వెళ్ళే మనం ఎలా ఉండాలి పులిసిపోయి జీవితంలో అలసిపోయాం ఏవేవో చేసాం పులిసిపోయాం అలాగుంటే పరలోకం ఎలా వెళ్తామండి అందుకే ఇక్కడే ఒక క్రొత్త ముద్దగా మారాలి మారాలంటే ఏసు రక్తం చేత దేవుని వాక్యం చేత ఆ తర్వాత అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆరు పదకొండులో ఉంటుంది మీలో కొందరు అట్టి వారే ఉంటుంది కానీ ప్రభు అయిన నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు కనుక ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం ద్వారాను పరిశుద్ధ ఆత్మ ద్వారాను ఈ పులిపిండి తీసేసుకోవాలి దుర్మార్గత దుష్టత్వం అనే పులిసిన పిండి మనలో తీసేసుకోవాలి ఆ దుష్టబుద్ధులు దుష్ట స్వభావం మనలో తీసేసుకోవాలి నిష్కపటముగా ఏ కపటం లేకుండా సంతోషంగా హ్యాపీగా ఎంతమంది బతుకుతున్నారు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కపట ప్రేమలు వచ్చేసినాయి భార్యాభర్తల మధ్యలో ముఖ్యంగా కపట ప్రేమలు వచ్చేసినాయి కుటుంబాలు నిలబడట్లేదు మొన్న ఈ మధ్య ఒక ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారు అది ఒకటిదే కాదు దాదాపు మన దేశం అంతా చాలామంది సింగిల్ లైఫ్కి కుటుంబ జీవితాలను విడిచిపెట్టి సహజీవనాలకు అలవాటు పడిపోతున్నారు దానికోసం ప్రార్థన చేయండి అని ఒక సేవకుడు గ్రూప్లో పెట్టాడు నిజమే కదా ఏమైపోతున్నాయి మన ప్రేమలు ఏమైపోతుంది మన కుటుంబ వ్యవస్థ ఏమైపోతున్నారు మన పిల్లలు కొత్తగా మారాలి మనం మరలా మారాల్సిన అవసరం వచ్చింది ఎప్పుడో మారిపోయావండి మా తాత ముత్తాతల నుంచి అనొద్దండి ఇప్పుడు నువ్వు కొత్త ముద్దగా ఉన్నావా నీలో కొంచెం కూడా పులుపు లేకుండా చూసుకుంటున్నావా కొత్త ముద్దగా మారండి స్తోత్రం గాక ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో పౌలపస్తుడు చెప్తున్నారు ఎఫ్ఎస్యూలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూస్తే యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అంటే మన పోలికలు ఎలా మారిపోవాలి చెప్పండి ఇప్పుడు చెప్పండి పుట్టినప్పుడు తల్లిదండ్రుల పోలికలో తాత తాతల పోలికలు ఏవో వచ్చినాయి అంటాం సరే ఇప్పుడు భక్తిలోకి వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ పోలిక అయితే అవ్వచ్చు తల్లి పోలిక తండ్రి పోలిక కానీ చివరిగా నువ్వు పరలోకం వెళ్ళేటప్పటికి నీ పోలిక ఎలా మారాలంటే దేవుని పోలికగా మారిపోవాలి ఎందుకంటే అసలు మనల్ని భూమి మీద పంపించింది ఆయన మన పుట్టించింది ఆయన అని చెప్తుందిగా బైబుల్ చెప్తుంది సృష్టిలో మనందరికీ తెలుసు నీతి యథార్థమైన భక్తి ఏది వాడు నేను ఎవరిని విమర్శించాలనుకోవట్లేదు కానీ ప్రతి వాళ్ళం విమర్శించుకోవాలి మళ్ళీ మనం అవసరం వచ్చింది యథార్థమైన భక్తి ఎక్కడ కనబడుతుంది నీతి ఏది సంఘాల్లో సేవకుల యథార్థత ఏది విశ్వాసుల యదార్థత ఏది నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిగ్గా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకుందాం ఇది లేకుండా పరలోకి వెళ్ళటం కష్టం దరిదాపులు కూడా ఎలవేమో నీతి లేదు ఈరోజున యథార్థత లేదు ఎక్కడ చూసినా కపట ప్రేమలు కపటమైన మాటలు ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నదానికి ఆ తర్వాత చేసేదానికి అసలు పొంతనే కుదరట్లేదు యదార్థమైన భక్తిలోనికి రెండు పిల్లలు దేవుని పోలికగా సృష్టించబడి అంటే కింద దాని మరొక ట్రాన్స్ఫర్ నవీన పురుషులుగా అంటే ఒక మన పురుషత్వ రాయబడిన ముందు అది వచ్చిన వాళ్ళు ఉంటుంది క్రీస్తు యొక్క పురుషత్వానికి సమానమైన పురుషత్వం గలవారంగా మారాలి మనం అంటే టోటల్గా మనం ఏసైలాగా మారటం అక్కడికి వెళ్ళాక మార్చి చేయటం కాదు ఇక్కడ మారి అక్కడికి వెళ్తే అక్కడ కొత్త జీవితం ఇవ్వబడుతుంది కాబట్టి ముందుగానే క్రీస్తు స్వ పోలికగా మార్చబడాలి తర్వాత చూస్తే ఐష్యా గ్రంథం అరవై రెండో అధ్యాయంలో చూస్తే ఒకటో వచ్చిన చూస్తున్నాం సుయోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వెలుగుచుండు వరకు సుయోను పక్ష మంది నేను మౌనంగా ఉండను ఇరుశ్లేం పక్ష మంది నేను ఓరకుండను ఏడో వచ్చును యహోవా జ్ఞాపకర్తనారా విశ్రమిం విశ్రమింపకుడి ఆయన ఎరుషులేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనేయకుడి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియుహోవా ఇలాగున ప్రమాణము చేసి నిశ్చయముగా ఇకను నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు యహోవా జ్ఞాపకర్తలరా విశ్రమింపకండి ఎరుషులేమును స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలగజేయవరకు ఎరుషులే మరలా స్థాపించబడాలి ఎరుషులే మరలా కట్టబడాలి అలాగే మనం కూడా ఈ రోజున ఆ రోజున పాడైపోయిన ఇరుషులేమును గురించి తప్పిపోయిన ఇసుయలు వారి వారికి రాబోతున్న శిక్షణ గురించి ఆ కాలంలో జీవించిన అష్యా చెప్తున్నాడు యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించొద్దు ప్రభుత్వ ప్రియులారా నేను ఒక జ్ఞాపకర్తను అనుకొని జ్ఞాపకం చేస్తున్నాను అనుకోండి ఇవన్నీ మాకు తెలియవా అనుకోవద్దు మీకు తెలుసు కనుకనే మరొకసారి గుర్తు చేస్తున్నాను అనుకోని మరలా ఎరుషులేము స్థాపించబడే వరకు లోకం దానికి ప్రసిద్ధి కలగజేసే వరకు కూడా ఆ ప్రసిద్ధి కలిగేంత వరకు కూడా విశ్రమించవద్దు మరలా దాని ద్రాక్ష దాని ద్రాక్ష రసాలు దానికి ఇవ్వబడాలి మరలా అది పూర్వం వల్ల స్థాపించబడి ఎరుశ్లేం యొక్క ఆ మహిమ మరలా దేవుని యొక్క మహిమ భూమి మీదకి దిగి రావాలి దేవుని మహిమను కనపరిచే ఎరుశ్లేముగా మరలా ఎరుశ్లేం మారాలి అంటే మనం నూతన సృష్టిగాను నూతన స్వభావంగా ఇప్పుడున్న స్థితి చూస్తే ఎరుశ్లేం పాడైపోయిన పరిస్థితుల్లోకి వస్తుంది కొట్టబడింది ఇప్పటికే యుద్ధాల చేత శ్రమలు నిందలు రకరకాలైన దాడులకు గురైపోయి ఉంది అప్పుడు కాదు ఇప్పుడు ఇంకా మరీ దగ్గర స్థితిలో ఉంది మరి ఇప్పుడు మరలా రిశ్లేం కట్టబడినట్లుగా మనం కూడా ప్రభువు కొరకు కట్టబడాలి చివరిగా ఒక మాట పేరు రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చదివితే ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొను పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దరపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును ఇవన్నీ లయమైపోతాయి పిల్లరా నువ్వు కట్టుకున్న మేడలు మిద్దులు నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు ఈ దేహం ఇవన్నీ పంచిభూతాలతో సహా లయమైపో అయితే కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు మనకు వాగ్దానం చేశాడు అక్కడ నీతి నివసిస్తుంది ఆ నీతి నివసించి ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో మనం కూడా ఉండాలంటే మనం కూడా పైన చెప్పబడినట్లుగా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు ఎంతో జాగ్రత్తతోనూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఉండాలని భక్తుడు చెప్పినట్లు తర్వాత వచ్చిన ఎంతో అద్భుతంగా ఉండదు ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడండి అలా జాగ్రత్త పడి అప్పుడు అక్కడికి వెళ్తే ఆయన మనల్ని పూర్తిగా నూతన సృష్టిగా మార్చి ఆ పరలోకంలో ఆ దోతలతో ఆ మహిమలో యుగ యుగాలు ఆయనతో జీవించే కొత్త అనుభవం మనకు దయచేస్తాడు అక్కడికి వెళ్ళటానికి ముందు ఇక్కడ మనం ఇవన్నీ నూతన పరుచుకొని ప్రభువులో సిద్ధపడదాం దేవుడి మాటలు మన దేవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహిమగల తండ్రి పరిశుద్ధుడా వందనాలు మా స్వభావాన్ని మార్చండి మా బుద్ధులు మార్చండి మా హృదయాన్ని మార్చండి నూతనపరచండి ఆయన రక్షణ అయితే పొందుతున్నారు నూతన జన్మానుభవం పొందామనుకుంటున్నాం కానీ దానిలో నిలబడలేకపోతున్నారు చాలామంది నిలబడి హృదయాన్ని మార్చుకొని నవీన స్వభావం క్రీస్తును ధరించుకొని క్రీస్తు పోలిగ్గా దేవుని మారే మారేంతవరకు మమ్మల్ని నూతనపరుస్తూ లేవని హెచ్చరిస్తూ సరిచేస్తూ దిద్దుబాటు చేస్తూ ఆ దినపు రాకడ కొరకు సిద్ధపరచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం కూడా ఉన్న మనకు ఈ మాటలు ఆలకిస్తున్న వారికి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించు